subscribe and hit the bell icon for more notifications. Hi friends, welcome back to Best 20 Study. Guys, ఇప్పుడు ఎంసెట్ వాళ్ళకి రీసెంట్గా మనకి రిజల్ట్ అనేది వచ్చింది, అవునా? సో రిజల్ట్ వచ్చిన వెంటనే స్టూడెంట్స్ బ్రెయిన్లో చాలా చాలా క్వశ్చన్స్ రన్ అవుతాయి. అయ్యో, మేము క్వాలిఫై అవ్వలేదు, మేము ఎంసెట్ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాము, ఏం చేయాలి, వాట్ నెక్స్ట్? రెండో కేటగిరీ స్టూడెంట్ ఏంటంటే, మేము జస్ట్ క్వాలిఫై అయ్యాము, అంటే 40 క్వాలిఫై అయితే 40 వచ్చినాయి, లేకపోతే 41 వచ్చినాయి, మేము ఏం చేయాలి ఇప్పుడు అని. ఇంకొక కేటగిరీ స్టూడెంట్స్ ఏంటంటే, మేము ఎక్స్పెక్ట్ చేసే ర్యాంక్ రాలేదు, మా ఫేవరెట్ కాలేజ్లో లేకపోతే వన్ ఆఫ్ ద టాప్ కాలేజ్లో అడ్మిషన్ తెచ్చుకోవడం చాలా కష్టం, మేము ఏం చేయాలి అని. సో ఈ 3 స్టూడెంట్స్కి నేను ఈ వీడియోలో సొల్యూషన్ చెప్తాను. సో అంతకన్నా ముందు మీరు ఏం చేయాలంటే, వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బికాస్ దిస్ ఛానల్ ఇస్ నెంబర్ 1 ఛానల్ ఫర్ ఎన్సెట్. ఓకే, సో ఎప్పుడైతే నా ఎన్సెట్ స్టూడెంట్స్కి క్వశ్చన్స్ వచ్చాయో, నెక్స్ట్ మూమెంట్లోనే ఐ విల్ బీ రెడీ విత్ ఆల్ ది సొల్యూషన్స్ ఆర్ దేర్ కదా, అందుకే ఈరోజు కూడా నేను వచ్చేసాను. సో మీకున్న డౌట్స్ అండ్ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఈ వీడియోలో దొరుకుతాయి. సో ఫస్ట్ ఏంటంటే, మనం 3 క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నాం కదా. ఫస్ట్ ఎవరైతే క్వాలిఫై అవ్వలేదో వాళ్ళ గురించి ఆలోచిద్దాం, వాళ్ళ గురించి చూద్దాం ఫస్ట్. ఓకే, సో గైస్, ఒకవేళ మీరు కనుక క్వాలిఫై అవ్వలేదు అన్నారనుకోండి, ఒకవేళ మీరు కనుక ఎంసెట్లో డిస్క్వాలిఫై అవుతే, మీకు బేసిక్గా 3 ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి స్టూడెంట్స్? 3 ఆప్షన్స్ ఉంటాయి మీకు. నేను కేర్ఫుల్గా చెప్తాను, మీరు హ్యాపీగా విని అందులో మీకే ఆప్షన్ సూట్ అవుతుందో మీరు డిసైడ్ చేసుకోండి. ఓకేనా? సో 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా మనకి. ఏంటా 3 ఆప్షన్స్ మేడం అని అనుకుంటున్నారా? చెప్తాను. సో మీరు కనుక ఎంసెట్లో క్వాలిఫై అవ్వలేదు అంటే, మీరు ఈ 3 ఆప్షన్స్లో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే, నెక్స్ట్ ఇయర్ ఎంసెట్ వరకు వెయిట్ చేసి అప్పుడు ఎగ్జామ్ అటెంప్ట్ చేసి పాస్ అయ్యి దెన్ యూ కెన్ గో టు యువర్ ఇంజనీరింగ్, మెడిసిన్ ఆర్ అగ్రికల్చర్. ఇది ఫస్ట్ ఆప్షన్. అంటే మనకి ఈ ఆప్షన్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే, 1 ఇయర్ వేస్ట్ అయిపోతుంది. యా, కంప్లీట్గా 1 ఇయర్ వేస్ట్ అయిపోతుంది. కానీ మేడం పర్లేదు, 1 ఇయర్ వేస్ట్ అయినా పర్లేదు, నెక్స్ట్ ఇయర్ మేము క్వాలిఫై అవుతామని మాకు చాలా కాన్ఫిడెంట్ ఉంది అనుకునే వాళ్ళు మాత్రం, ఇంకా ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా హ్యాపీగా మీరు చేయాల్సిన పని ఏంటంటే, వెంటనే లాంగ్ టర్మ్ కోర్స్ స్టార్ట్ అయిపోండి. ఇంకా ఎక్కువ టైం వేస్ట్ చేయకండి, వెంటనే మీరు ఏం చేయాలి స్టూడెంట్స్? లాంగ్ టర్మ్ ఎంసెట్ కోచింగ్లో జాయిన్ అయిపోండి. మేడం ఎక్కడ జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారా? మేము ఆన్లైన్ లాంగ్ టర్మ్ ఎంసెట్ కోచింగ్ మేము ప్రొవైడ్ చేస్తాము. అన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము, బెస్ట్ మార్క్స్తో పాస్ అయ్యేలాగా మేము చూసుకుంటాము. సో మీరు చేయాల్సింది ఏంటంటే, డిస్క్రిప్షన్ బాక్స్లో ఒక ఫోన్ నెంబర్ ఉంది, ఆ ఫోన్ నెంబర్కి మీరు ఏం చేయాలి, ఐదర్ వాట్సాప్ చేయాలి లేకపోతే కాల్ చేయాలి. కాల్ చేసి, మేడం మేము ఇలా లాంగ్ టర్మ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాము అని మీరు చెప్తే మేము రిజిస్టర్ చేసుకుంటాం. ఓకే గైస్, ఎంసెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్, ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్. మీరు బీటెక్లో లేకపోతే యూనో మెడికల్లో సీట్ తెచ్చుకోవాలి, ఆర్ అగ్రికల్చర్లో అడ్మిషన్స్ తెచ్చుకోవాలి అంటే ఈ ఎంసెట్ అనేది మీరు క్రాక్ చేయాలి. మీరు క్వాలిఫై అవుతేనే మీకు అడ్మిషన్ అనేది దొరుకుతుంది. ఈ ఎంసెట్ అనేది మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకుని మంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి కోచింగ్ తీసుకున్నట్లయితే, మీకు మంచి ర్యాంక్స్తో పాటు మంచి మార్క్స్ వచ్చి మీ ఫేవరెట్ కాలేజ్ ఆర్ టాప్ కాలేజెస్లో మీకు అడ్మిషన్ అనేది దొరుకుతుంది. మేము ఎంసెట్కి బెస్ట్ ట్రైనింగ్ ఇస్తాము. వీఆర్ లైక్ ద నెంబర్ 1 ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంసెట్ కోచింగ్. ఇట్ ఈస్ అ ఆన్లైన్ కోచింగ్ ఎగ్జామ్, సో డైరెక్ట్గా వచ్చి కోచింగ్ అటెండ్ అవ్వాలి అని మీకు భయం అవసరం లేదు. ఇది ఆన్లైన్ కోచింగ్, ఇది బెస్ట్ ఆన్లైన్ కోచింగ్ అన్నమాట. ఉన్న అన్ని ప్లాట్ఫామ్స్లో ఇట్స్ లైక్ ద బెస్ట్ అండ్ వీ ఆల్రెడీ ప్రూవ్డ్ ఇట్. ఓకే, సో లైక్ యూనో వీ హ్యావ్ బీన్ లైక్ చాలా ఇయర్స్ నుంచి మేము కోచింగ్ ట్రైనింగ్ అనేది ఇస్తున్నాము ఎంసెట్లో. అండ్ మా స్టూడెంట్స్ చాలా మందికి బిలో 1000 ర్యాంక్, బిలో 500 ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అండ్ దే ఆల్సో గాట్ అడ్మిటెడ్ ఇన్ టు ద టాప్ మోస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ టాప్ మోస్ట్ కాలేజెస్. సో మీరు కూడా వెంటనే ఎంసెట్ కోచింగ్ స్టార్ట్ అయిపోండి. మీకు కనుక మంచి మార్క్స్ రావాలి, బిలో 1000 ర్యాంక్ కావాలి అంటే మీరు వెంటనే మా ఎంసెట్ ఆన్లైన్ కోచింగ్
రిజిస్టర్ అయిపోవచ్చు. ఓకే, ఎలా రిజిస్టర్ అవ్వాలి అనుకుంటున్నారా? సో డిస్క్రిప్షన్ బాక్స్ లో ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది, ఆ ఫోన్ నెంబర్ కి ఐదర్ మీరు వాట్సాప్ చేయొచ్చు, లేకపోతే మీరు కాల్ అయినా డైరెక్ట్ గా చేయొచ్చు. అండ్ మనకి ఈ ఆన్లైన్ కోచింగ్, ఈ ఆన్లైన్ ఎంసెట్ కోచింగ్ వచ్చేసి మీకు లాంగ్ టర్మ్ ఉంది, అంటే నెక్స్ట్ ఇయర్ బ్యాచ్ వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. షార్ట్ టర్మ్ ఉంది, అంటే ఈ ఇయర్ బ్యాచ్ వాళ్ళు అలాగే నెక్స్ట్ ఇయర్ బ్యాచ్ వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. అండ్ క్రాష్ కోర్స్ కూడా ఉంది. క్రాష్ కోర్స్ అంటే మొత్తం మేము లైక్ యునో లిమిటెడ్ డేస్, అంటే కొన్ని రోజుల్లోనే మొత్తం సిలబస్ అంతా కవర్ చేసేస్తాం క్రాష్ కోర్స్లో. సో సో లాంగ్ టర్మ్ కోర్స్ ఉంది, షార్ట్ టర్మ్ కోర్స్ ఉంది, అలాగే మనకి బేసిక్గా క్రాష్ కోర్స్ కూడా ఉంది. ఎక్కువ టైం వేస్ట్ చేయకండి. మీకు కనుక మంచి ర్యాంక్ కావాలి, మంచి మార్క్స్ కావాలి, ద బెస్ట్ ఫ్యాకల్టీ నుంచి ట్రైనింగ్ కావాలి, ఎంసెట్ కోచింగ్ కావాలి అనుకుంటే మాత్రం వెంటనే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న నెంబర్తో కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయిన తర్వాత మీరు వెంటనే రిజిస్టర్ అవ్వండి. మాకు చాలా చాలా లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి. రిజిస్ట్రేషన్స్ ఫుల్ అయిపోతే మాత్రం మేమేం హెల్ప్ చేయలేము, అందుకని కొన్ని సీట్స్ ఉండగానే వెంటనే మీరు ఎన్రోల్ చేసేసుకోండి. సో వెంటనే మన క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అండ్ మీకు మంచి మార్క్స్తో క్వాలిఫై అయిపోవచ్చు. ఓకే, ఇది ఫస్ట్ ఆప్షన్. ఏంటి స్టూడెంట్స్ ఫస్ట్ ఆప్షన్? 1 ఇయర్ వెయిట్ చేసి, ఈ 1 ఇయర్ ఫుల్గా ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ ఇయర్ మీరు ఎంసెట్ రాసి క్వాలిఫై అవ్వాలి. ఇది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఏంటంటే మనకి మేనేజ్మెంట్ కోటా ఉంటుందన్నమాట. మేనేజ్మెంట్ కోటా అంటే ఏంటి? బేసిక్గా ఎవరైతే ఫెయిల్ అయ్యారో, ఎవరైతే పాస్ అవ్వలేదో, తక్కువ మార్క్స్ వచ్చాయో, వీళ్ళందరూ ఏం చేస్తారంటే 1 ఇయర్ వేస్ట్ చేసుకుంటే ఎలా మేడం అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఈ ఆప్షన్ చూస్ చేసుకుంటారు. ఏం చేస్తారంటే మేనేజ్మెంట్ కోటాలో కొన్ని డొనేషన్స్ కట్టాలి. కొన్ని కొన్ని అంటే కొన్ని లక్షల డొనేషన్స్ కట్టాలి. మీరు ఫైనాన్షియల్గా స్టేబుల్, మీ పేరెంట్స్ ఒకవేళ ఎన్ని లక్షలైనా పర్లేదు డొనేషన్స్ మేము కడతాము అని అనుకున్న వాళ్ళైతే, లైక్ ఇఫ్ యు ఆర్ ఇన్ దాట్ పొజిషన్, అప్పుడు మీరు హ్యాపీగా వెళ్ళి ఏం చేయాలి, మీరు హ్యాపీగా డొనేషన్స్ కట్టేసుకుని మీకు ఇష్టమైన కాలేజ్లో మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయిపోవచ్చు. ఓకేనా, ఇది సెకండ్ ఆప్షన్. కాకపోతే ఇక్కడ మనకి కొంచెం బాధ ఉంటుంది, బికాస్ చదివింటే కొంచెం ఎన్ని లక్షలు సేవ్ చేసుకునే వాళ్ళము అని అనిపిస్తుంది, కానీ మనకి ఇంకో ఆప్షన్ లేదు కదా. సో బేసిక్గా మనం ఏం చేయాలి, డొనేషన్ కట్టుకొని కొన్ని లక్షలు వదిలించేసుకొని మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వాలి. ఓకే, సో ఈ సెకండ్ ఆప్షన్ ఎవరికి అంటే, ఎవరికైతే నిజంగా ఇంజనీరింగ్ లైక్ యూనో బీటెక్ చేయాలి అన్న ప్యాషన్ ఉంటుంది కదా, లైక్ యూనో బీటెక్ ఐ హ్యావ్ టు బీ బీటెక్ గ్రాడ్యుయేట్ అని ఉంటుంది కదా, వాళ్ళు మాత్రమే ఈ ఆప్షన్ చూస్ చేసుకోండి. మీకు బీటెక్ ఇంట్రెస్ట్ లేదు అంటే మాత్రం ప్లీజ్ ఈ ఆప్షన్కి వెళ్ళకండి. మీకు బీటెక్ ఇంట్రెస్ట్ లేదు అంటే ఫస్ట్ ఆప్షన్ చెప్పాను కదా, 1 ఇయర్ వెయిట్ చేసి నెక్స్ట్ ఇయర్ ఎంసెట్ రాయమని, ప్లీజ్ ఆ ఆప్షన్ కూడా వెళ్ళకండి. మీకు బీటెక్ ఇంట్రెస్ట్ లేనప్పుడు ఐ డోంట్ సజెస్ట్ యూ టు వేస్ట్ 1 ఇయర్, 1 ఇయర్ వేస్ట్ చేయమని నేను చెప్పను, అండ్ డొనేషన్స్ కట్టి మీ పేరెంట్స్ డబ్బులు వేస్ట్ చేయమని చెప్పను. ఓకే, అప్పుడు లైక్ యూనో ఈ 2 కేటగిరీస్ కాదు, 3rd కేటగిరీ వాళ్ళు ఎవరంటే, మేడం మాకు 1 ఇయర్ వెయిట్ చేసే టైం లేదు అంత, యూనో వీ డోంట్ వాంట్ టు వేస్ట్ 1 ఇయర్ అనుకునే వాళ్ళు, అండ్ మేడం మేము లక్షల లక్షల ఫీజు పే చేసి మేనేజ్మెంట్ కోటాకి వెళ్ళలేము అనుకునే వాళ్ళు ఈ 3rd ఆప్షన్కి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఏంటి మేడం మీ 3rd ఆప్షన్ అంటే, ఈ 3rd ఆప్షన్ వచ్చేసి ఐదర్ గో ఫర్ డిగ్రీ. ఓకే, డిగ్రీలో చాలా ఉంటాయి కదా, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ, చాలా చాలా బీఏ చాలా ఉంటాయి కదా. సో మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉందో చూసుకొని అందులోకి వెళ్ళిపోండి. ఓకే, సో ఈ 3 ఆప్షన్స్ ఎవరికి అంటే, ఈ 3 ఆప్షన్స్ చెప్పాను కదా, 1 ఇయర్ వెయిట్ చేసి ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ ఇయర్ బ్యాచ్ రాయండి, అదొక ఆప్షన్, మేనేజ్మెంట్ కోటా, అండ్ 3rd ఆప్షన్ ఏంటి, డిగ్రీకి వెళ్ళిపోండి అన్నాను కదా. ఈ 3 ఆప్షన్ ఎవరికి ఉంటుందంటే, ఎవరైతే ఎంసెట్లో ఫెయిల్ అయ్యారో, అదే డిస్క్వాలిఫై అయ్యారో, వాళ్ళకి ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మన ఎవరికైతే తక్కువ మార్క్స్ వచ్చినాయో వాళ్ళకు కూడా, లైక్ యూనో సో సో అప్పుడే కొంచెం క్వాలిఫై అయ్యాము అనుకుంటారు కదా, లైక్ బార్డర్ మార్క్స్ వచ్చినాయి అనుకుంటారు కదా, సో వాళ్ళకు కూడా ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మన 3rd కేటగిరీ స్టూడెంట్స్ ఎవరు? మన 3rd కేటగిరీ స్టూడెంట్స్ ఎవరంటే,
మేడం మాకు మంచి మార్క్స్ వచ్చినాయి, మంచి ర్యాంక్ వచ్చింది, కానీ మాకు మా ఫేవరెట్ కాలేజ్లో రాలేదు, లేకపోతే నా డ్రీమ్ కాలేజ్లో రాలేదు, లేకపోతే నా టాప్ కాలేజ్లో రాలేదు అనుకుంటారు కదా. మీకైతే ఒకటే ఆప్షన్ ఉంది, మాకు అదే కాలేజ్ కావాలి అనుకుంటే అయితే మీరు తప్పకుండా యూ హ్యావ్ టు గో ఫార్ మేనేజ్మెంట్ కోటా. ఓకే, మీకు కన్వీనర్ కోటాలో మీ ర్యాంక్కి ఆ కాలేజ్లో రాలేదు, మేము ఏదేమైనా అదే కాలేజ్లో చదవాలి అనుకుంటే మాత్రం మీకు ఒకటే ఆప్షన్ ఉంది, యూ హ్యావ్ టు గో ఫర్ ద మేనేజ్మెంట్ కోటా బై డొనేషన్స్, విత్ హెల్ప్ ఆఫ్ డొనేషన్స్. ఇంకేం ఆప్షన్స్ లేవు మన దగ్గర బేసిక్గా. సో గైస్, అర్థమైంది కదా, ఈ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట నా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టూడెంట్స్కి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ షవర్ యువర్ లవ్ ఆన్ ఆర్ ఛానల్. ఓకే, వీ ఆర్ నౌ 25,000 ఫ్యామిలీ, 25,000 సబ్స్క్రైబర్స్, బెస్టర్స్ ఉన్నారు మన దగ్గర. సో మీ కొంచెం ఇంకా ప్రేమ ఇంక్రీజ్ చేసి తొందరగా ఆ 25,000 ని 50,000 ఎప్పుడు చేస్తారని వెయిట్ చేస్తున్నాను. కోచింగ్ కావాలో, ఎవరికైతే ఎంసెట్ గైడెన్స్ కావాలో, యూ క్యాన్ ఫీల్ ఫ్రీ టు రిజిస్టర్ విత్ అస్. ఓకే, సో మేము చాలా తక్కువ ఫీజుతో లాంగ్ టర్మ్ కోర్స్ ఉంది మా దగ్గర, షార్ట్ టర్మ్ కోర్స్ ఉంది, అలాగే మేము క్రాష్ కోర్స్ కూడా చెప్తాము. సో చాలా తక్కువ సీట్స్ అవైలబుల్ ఉన్నాయి, వీలైనంత త్వరగా మీరు రిజిస్టర్ చేసుకున్నట్లయితే యూ కెన్ గెట్ అ వెరీ వెరీ గుడ్ స్కోర్. అండ్ నెక్స్ట్ ఇయర్ బ్యాచ్ స్టూడెంట్స్ కూడా మీరు వెంటనే మా దగ్గర లాంగ్ టర్మ్లో జాయిన్ అయిపోవచ్చు. సో దాట్ వీ గ్యారంటీ యూ, లైక్ మీరు మీ డెడికేషన్ ఇస్తే మేము మా బెస్ట్ మార్క్స్ ఇస్తాం మీకు. సో యెస్, దాట్స్ ఇట్ ఫర్ టుడే. హోప్ యూ ఫౌండ్ దిస్ వీడియో యూస్ఫుల్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మీరు మా ఫ్యామిలీ, మన ఫ్యామిలీ అయిపోయినట్టు. సో సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకన్ కనుక కొడితే నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు మీకు టింగ్ అని నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ప్లీజ్ గైస్, ప్లీజ్ ప్లీజ్ లవ్, సపోర్ట్ అండ్ స్టడీ హార్డ్. ఓకే, సో మమ్మల్ని లవ్ చేయండి, సపోర్ట్ చేయండి అండ్ బాగా చదువుకోండి, బికాజ్ యువర్ సక్సెస్ ఈజ్ లైక్ అవర్ సక్సెస్. ఓకే, సో ప్లీజ్, దాట్స్ ఇట్ ఫర్ టుడే. హోప్ యూ ఫౌండ్ దిస్ వీడియో యూస్ఫుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.